हाई अंडी, ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే నెయ్యి ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మొత్తం ఈరోజు ఫ్రైడే కదా, మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. క్లీనింగ్ అయితే అయిపోయింది, తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను. మీగడ అయితే ముందు రోజు నైటే తీసి పెట్టానన్నమాట. చల్లగా ఉంటే మనకు ఫాస్ట్గా వెన్న అనేది రాదన్నమాట, అందుకు ముందు రోజే తీసి పెట్టేశాను. ఇది 20 డేస్ అన్నమాట. ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని అందులో వేసి ఇది విస్కర్ ఉంటుంది కదా, దాంతో అయితే అంటున్నాను. ఇంకా మిక్సీకి వేసి మిక్సీలోంచి మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి అవంతా అయితే ఎక్కువ బౌల్స్ పడతాయి, క్లీనింగ్ కూడా కష్టం అనేసి నేను ఒకటేసారి ఇందులోకి అయితే వేసేసి విస్కర్తో ఇలా అయితే అనేస్తున్నాను. అన్న తర్వాత అయితే వాటర్ పోయాలి. ఇప్పుడు ఇంకా మనకు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనం కూల్ వాటర్ అయితే పోస్తే జల్దీ వచ్చేస్తుంది అన్నమాట వెన్న. మనకైతే కూల్గా ఉన్నప్పుడైతే హాట్ వాటర్ పోస్తే జల్దీ వచ్చేస్తుంది వెన్న. ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను నేనైతే. 2-3 టైమ్స్ వాష్ చేస్తేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నెయ్యి, స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట. పెద్ద ముద్దలాగా వచ్చేసింది. ఇంకా వాటర్ అన్ని మనం వంపేసేయాలి. మనం ఎప్పుడు నెయ్యి చేసినా ఒక పెద్ద గిన్నె పెట్టుకుంటే సరిపోతుంది, చిన్న గిన్నె పెట్టేసి అది పొంగిపోవడం అలా అయిపోతూ ఉంటుందన్నమాట. మరి సిమ్లో పెడితే కూడా చాలా సేపు పడుతుంది టైము, అందుకని మీడియంలో పెట్టి ఇలా పెద్ద గిన్నెలో పెడితే అస్సలు పొంగిపోదు అన్నమాట. ఒక కేజీ అంత వెన్న అయితే వచ్చింది నాకు 20 డేస్కే. నేనైతే పెరుగు మీద మేగడైతేనే తీస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా. ఇంకా ఇవన్నీ గిన్నెలు చూసారా, ఇది ఒక గిన్నె మనకి సరిపోతుంది. ఇవంతా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ అయితే మనం కెటిల్లో పెట్టేసి పోసేసుకుంటే మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది మనకు, లేకపోతే జిడ్డు జిడ్డుగా ఉంటాయన్నమాట. వేడి నీళ్ళు పోయంగానే మొత్తం అంతా కరిగిపోయిందన్నమాట. మరీ హైలో పెట్టినా కూడా మొత్తం కింద అంతా మాడిపోతుంది అన్నమాట, మీడియంలో పెడితే ఎక్కువ మాడదు. మనం గిన్నె కూడా నీట్గా వాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా రెడీ అయిపోయింది చూసారా, ఇంత కలర్ అయితే వచ్చిన తర్వాత నేనైతే కరివేపాకు వేస్తానన్నమాట. మా అమ్మ కూడా కరివేపాకే వేస్తుంది, ఎప్పుడు మంచి స్మెల్ వస్తుంది బాగా. కొంతమంది తమలపాకు కూడా వేసుకుంటారు. అయితే వడ పొట్టేస్తున్నాను. చూసారా ఎంత రెడ్గా మంచి స్మెల్తో అయితే నెయ్యి రెడీ అయిపోయింది. ఒక కేజీ నెయ్యి అయితే వచ్చి ఉంటుంది. మనం బయట తెచ్చుకున్నా కూడా అసలు అంత టేస్టీగా ఉండదు, ఎందుకంటే అంతా అది కల్తీ అయిపోయి ఉంటుంది, డాల్డా కలిపింటారు, అందుకని అంత టేస్ట్ ఉండదన్నమాట. మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు,
అలా కూడా అవసరం లేదు. బయట పెట్టినా కూడా చాలా టేస్టీగా స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. ఇంకా దేవుడికి సపరేట్ మనకి ఇంట్లోకి సపరేట్గా అయితే నేను ఇలా తీసేసుకుంటున్నాను. ఇదండి ఈరోజు బ్లాగ్. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.